टीआरएस पार्टी सोशल मीडिया कमिटी ने रुद्रंगि मंडल केंद्र में तेरासा कार्यालय में एमएलए रमेश बाबू आदेश मेरे को जेडपीटीसी गट्ल मीनय्या एमपीपी गंगन स्वरूप महेश अध्यक्षतन सोशल मीडिया कमिटी ने एकग्रीवंगा एन्नुकुन्नारु। सोशल मीडिया अध्यक्षुडिगा तारे रंगारेड्डी उपाध्यक्षुडिगा उप्पुलोटि गणेश प्रधान कार्यदर्शिगा कोडिगंटे श्याम संयुक्त कार्यदर्शिगा कोलमधु कोशाखाधिकारिगा गोल्लेम नरसिंह कार्यवर्ग सभ्युलनु एकग्रीवंगा एन्नुकुन्नारु। సందర్భంగా కమిటీ అధ్యక్షులు తారే గంగారెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి బాధ్యతను నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు ఎంపీపీ జెడ్పీటీసీ గారికి ప్రతి ఒక్క తెరాస కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు। కార్యక్రమంలో తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। చిన్నమనే రమేష్ బాబు గారి ఆదేశానుసారము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క సోషల్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా। ఈనాటి కమిటీగా తెరాస సోషల్ మీడియా కమిటీ కన్వీనర్ అదేవిధంగా ప్రెసిడెంట్గా తెర్రే గంగారెడ్డి గారు మరియు ఉపాధ్యక్షులుగా ఉప్పులూటి గణేష్ గారు మరో ఉపాధ్యక్షులు మర్రిపల్లి విశాల్ గారు మరియు ప్రధాన కార్యదర్శిగా కొడిగంటి శ్యామ్ గారు సంయుక్త కార్యదర్శిగా కోల మధు గారు కోశాధికారిగా గొల్లెం నరసింగ్ గారు కార్యవర్గ సభ్యులుగా బందెల ప్రదీప్ గారు కార్యక్రమాన్ని విజయవంతంగా ఏకాభిప్రాయంతో మరి గంగారెడ్డి గారు ఈ రోజు ఎన్నుకున్నందుకు చాలా సంతోషం। మరి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు గౌరవ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గౌరవ సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్న తరుణంలో మరి ఈ ప్రచారాన్ని నిజమైన ప్రచారాన్ని మనం చేసుకోలేకపోతే అబద్ధాలు రాజమేలే పరిస్థితి ఉంటుంది। మరి నిజంగా గ్రహించినట్లయితే మరి ప్రతి ఇంటికి కూడా నేరుగా ప్రతి లబ్ధిదారుని కూడా ఈరోజు పథకాలు వస్తున్న సందర్భం ప్రజల గుండెలలో టీఆర్ఎస్ పార్టీ ఉంది। ఒక్క అబద్ధాన్ని 10 సార్లు సత్యమని ప్రచారం చేస్తే వాళ్ళు తిన్నా తినకుండా కానీ వాట్సాప్లో చూసుకుంటే ఇదే నిజమనే పరిస్థితి ఉంది। కాబట్టి మనం దాన్ని అబద్ధాన్ని తిప్పికొట్టే విధంగా సత్యాన్ని ప్రచారం చేస్తున్నట్లు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం ఉన్నదాన్ని ప్రచారం చేసుకోవాలి, ఉన్నదాన్ని ప్రజలు చేస్తున్నాం కార్యక్రమం ఏ